नमस्कार दिव्य रत्नवाणी कार्यक्रमा की स्वागत ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి జ్యోతిష శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో తెలియజేయడానికి ఈ రోజు దివ్య రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు ఉన్నారు వన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ముందుగా చెప్పండి ఈ రత్నాల కొనుగోళ్ళలో ఎలాంటి జాగృతలు తీసుకోవాలి ఎందుకంటే రకరకాలుగా రత్నాలు అమ్ముతూ ఉంటారు చాలా మంది మోసపోతూ ఉంటారు కదా ఎలాంటి జాగృతలు తీసుకోవాలి సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జాగృతలు ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు రత్నాలలో అయిపోయిందండి ఎందుకంటే పూర్వకాలంలో డూప్లికేట్ అన్న ప్రసక్తి లేకుండే అప్పుడు రెడ్ కలర్ లో ఉంది అంటే అది కెంపే అవుతుండే సో బ్లూ కలర్ లో ఉంది అంటే నీలమే అవుతుండే ఇప్పుడే జాగృతలు తీసుకోవాల్సిన అవసరం అయిపోయింది ఎందుకంటే పూర్వకాలంలో కూడా సర్టిఫికెట్ గురించి ప్రస్తావన ఎక్కడ ఉండకపోతుండే ఎందుకంటే డూప్లికేట్స్ లేవు టెక్నాలజీ పెరిగిపోతూ ఉండడం వల్ల ఇప్పుడు మనము చాలా జాగృతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జాగృతలు కూడా ఎందుకు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఇక్కడ డబ్బులు పోవడం డబ్బులతో లింకే లేదు ఇప్పుడు రత్నాలు డూప్లికేట్ కొన్నట్టయితే డబ్బులు పోతాయి అన్నట్టు కాకుండా ఒకవేళ డూప్లికేట్ స్టోన్ అయితే నిజంగా డైరెక్ట్గా ఆరోగ్యం పోతుంది ఎందుకంటే దాంట్లో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి సో అలాంటివి హ్యూమన్ బాడీకి హార్మ్ఫుల్ కాబట్టి ఇప్పుడు టూ ఆస్పెక్ట్స్ ఇప్పుడు డబ్బులు పాయింట్ పక్కకు పెట్టేస్తే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అది ఈ రోజుల్లోనే ఉంది ఎందుకు ఉంది ఎందుకు ఇంత చిన్న డూప్లికేట్ స్టోన్ వల్ల అంత నష్టం ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం రత్నాల పుట్టుక అండ్ డూప్లికేట్స్ రత్న రాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది కొంచెం దాని గురించి అవగాహన తెలుసుకోవాలి రత్నాల పుట్టుకకు రత్నాలు పుట్టడానికి వందల సంవత్సరాలు పడుతుంది అదే డూప్లికేట్ పుట్టడానికి కొన్ని గంటల్లో తయారు చేస్తారు ఏదైనా ఒక గెస్టేషన్ పీరియడ్ ఏదైతే ఉందో లాంగ్ డ్యూరేషన్ ఉంటే దాంట్లో మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేది ఒక ప్రభావం మంచి ప్రభావం అనేది ఉంటుంది అదే డూప్లికేట్ విధానంలో ఉండదు దీంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ వేరు ఉంటాయి సో జాతి రత్నంలో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ వేరు ఉంటాయి సో ఈ రెండు ఒకేలా ఉండవు ఇప్పుడు మనకు నేచర్ నుండి పొటాషియం సైనైడ్ వస్తుంది అండ్ స్ఫటిక బెల్లం వస్తుంది మీకు తెలుసా పొటాషియం సైనైడ్ ప్రాణం తీసేది నాలుక మీద పెడితే ఇట్లా క్షణాలను ప్రాణం పోయేంతది కూడా మనకు నేచర్ నుండి వస్తుంది అలాగే స్ఫటిక బెల్లం కూడా సో ఈ రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి చూడడానికి మోరాలిస్ ఒకే అపీరెన్స్ ఉంటుంది ఇది గ్లూకోజ్ పరంగా ప్రాణాన్ని నిలిపితే అది ప్రాణాన్ని తీస్తుంది అలాగా చాలామంది ఎక్కడ మోసపోతున్నారంటే సిమిలర్గా ఉండడం వల్ల ఇది కూడా కనక పుష్ర మెల్లో కలరే ఉంది ఏంది తేడా ఇలాగ కూడా కొందరు వితండంగా అదో ఆలోచించడం వల్ల కూడా ఈ డూప్లికేట్స్ అనేది స్వయంగా విచ్చల విహారం చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎంత అవసరమైపోయిందంటే అంటే ద పీపుల్ ఆర్ బిలీవింగ్ ఎవరైతే రత్నాలను పెట్టుకునే వాళ్ళు నమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఆస్పెక్ట్స్లో దేన్ని నమ్మాలి ఎలా నమ్మాలి రత్నంలో ఉండే క్వాలిటీస్ ఏంటి ఇప్పుడు ప్రపంచమంతా ఎలా నమ్ముతుంది ఇవి ఫస్ట్ తెలుసుకోవాలండి రత్నం కంటే ముందు జాతకం కంటే ముందు తెలుసుకుంటే నిజంగా జాతిరత్నం అన్నది మనిషి మేధాశక్తిని ఆలోచన విధానాన్ని కూడా మార్చే శక్తి రత్నాలకు ఉంది ఉంది కాబట్టే రాజులు మహారాజులు రత్నాలు ధరించారు ధరించి వాళ్ళ హ్యూమన్ క్యాపబిలిటీస్ను ఎనౌన్స్మెంట్ చేసుకున్నారు అది ప్రూవ్ అయిన విషయం ద గ్రేట్ అలెగ్జాండర్ ఏంటి శ్రీకృష్ణ దేవరాయలు కానీ ఏ రాజైన రత్నాలు ధరించిన రాజు కానీ పూర్వకాలంలో కూడా ధనాగారాన్ని కూడా లెక్కబెట్టేది రత్న రాసులతోనే సంపదతోనే లెక్కబెట్టేవాళ్ళు సో అట్లా రత్నాలు అన్నది చాలా మానవాళికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని అనుకోవాలి సో అలాగ ఉన్నప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాంటి రోజులు అండి కరెన్సీ నోట్లు ప్రతిదీ డూప్లికేట్ లేని ప్రోడక్ట్ లేదు కాబట్టి ఈ రోజుల్లో చాలా ఒకటి రెండు సార్లు తెలుసుకుంటే మీకు నిజంగా జాతి రత్నాల గురించి తెలుస్తుంది దాని గొప్పతనం గురించి తెలుస్తుంది నిజంగా రత్నాలు పెట్టుకుని చాలామంది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే క్యాపబిలిటీస్ పెంచేస్తుంది కాబట్టి అలా మనిషి సక్సెస్ కారణము మన క్యాపబిలిటీస్ పాజిటివ్ థింకింగ్ ఇలాంటివే దానికి సైకలాజికల్ కూడా స్ట్రాంగ్గా ఉండడము దీస్ ఆర్ ద రీజన్స్ ప్రాక్టికల్ రీజన్స్ టు గెట్ ఇన్ టు సక్సెస్ సో అలాగా రత్నాల గురించి ఫస్ట్ బాగా తెలుసుకోవాలండి మీకు ఏ డౌట్ ఉన్నా అండి ఒక బీయింగ్ ఏ జెమాలజిస్ట్గా ఒక వ్యాపారవేత్తగానే కాకుండా దివ్య డైమండ్స్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ టు ద పబ్లిక్ ఎందుకంటే ఇంత శాతం డూప్లికేట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించి రత్నాల గురించి మీరు తెలుసుకోవచ్చు అండి వీఆర్ హియర్ టు గివ్ ద ఫ్రీ నాలెడ్జ్ అండి ఎస్ సార్ కాల్ తీసుకుందాం శ్రీకాంత్ గారు ఎస్ చెప్పండి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు నమస్తే మేడం చెప్పండి ఎవరి గురించి ఎస్ చెప్పండి నా గురించి మేడం ఎస్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం 13 సెప్టెంబర్ 1985 ఓకే టైం చెప్పండి మేడం మధ్యాహ్నము 2:15 మేడం ఓకే 2:15 అయ్యా శ్రీకాంత్ గారు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా ఇంతవరకు
మేడం సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ నా వైడ్యూరం పెట్టుకున్నాను సార్ చెప్పు వైడ్యూరము జనరల్గా రాహుకేతుకు సంబంధించిన రత్నాలు కొంత టెంపరీ పీరియడ్కే ఉంటాయి అవి పెట్టుకోవద్దని కాదు పెట్టుకోవచ్చు కాకపోతే ఎలా ఉంటుందంటే జాతక చక్రంలో ఫస్ట్ మనకు అదృష్ట రత్నాన్ని పెట్టుకోవాలి ఈ రాహుకేతులు అనేది మనం నిజంగా సోలార్ సిస్టంలోనే రాహుకేతుల వల్ల మన శాస్త్ర ప్రకారం చెప్తున్నా ఆటంకాలనే కలిగిస్తూ ఉంటుంది సో అది టెంపరీ దర్శనం ఉంటుంది ఎప్పటికి ఉండదు సో అది ఫస్ట్ మనకు అదృష్ట రత్నాన్ని పెట్టుకున్న తర్వాత ఈ రాహుకేతులకు సంబంధించింది పెట్టుకోవచ్చు రాహుకేతులకు సంబంధించింది ఏంటంటే రాహుకు సంబంధించింది గోమేధికము కేతుకు సంబంధించింది వైడూర్యం సో అది పెట్టవచ్చు అది కాకపోతే దానివల్ల తొందరగానే దాన్ని ఎప్పటికి ఉండదు అది సో దాని టైం అయిపోతుంది కాబట్టి మీరు నిజంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సింది లగ్నాధిపతికి నీలం పెట్టుకోవాలండి నీలము జాతి పచ్చ పెట్టుకోవాలి ఈ రెండు రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ రత్నాలు ఇక వైడూర్యం అంటే అది మళ్ళీ కొంతకాలం తర్వాత దాని అవసరం ఉండదు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాల్సి వస్తే ఫస్ట్ మనకు సూటబుల్ రత్నాలు పెట్టుకున్నాక ఈ రాహుకేతులకు సంబంధించింది ఆ టెంపరీ దశ కోసం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చండి సార్ చెప్పండి ప్రాంతాన్ని బట్టి కూడా ఈ రత్నాలు దొరుకుతూ ఉంటాయి కదా ఎందుకు అంత ప్రాధాన్యత వాటికి అంత విశిష్టత ఉంటుందా ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్క భూభాగంలో ఇప్పుడు మనం మొత్తం ఎర్త్నే తీసుకున్నట్టయితే కొన్ని కొన్ని డివైన్ ల్యాండ్స్ అని ఉంటాయి సో కొన్ని కొన్ని బ్యారియల్ ల్యాండ్స్ అక్కడ ఏది ఈవెన్ చెట్టు చేమ కూడా ఎదగదు అంటే ఇట్లా భూభాగానికి ఒక ప్రత్యేకత ఉంది అలాగా నా సాధారణమైన భూభాగము అండ్ ఒక డివైన్ ల్యాండ్స్ లాగా ఇప్పుడు మన మొత్తంలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి అలాగా అక్కడి నుండి వచ్చిన రత్నాలు చాలా విశిష్టత ఉంటుంది అది ఇప్పుడు సైంటిఫిక్గా కూడా నిరూపితం అవుతుంది ఎందుకవుతుందంటే ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పిన దాన్ని ఇప్పుడు సైన్స్ నిరూపిస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్మా రూపి ఉంది ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద కింగ్ ఆఫ్ ద జెమ్స్ అంటారు అండ్ ఇలాంటి బర్మా రూబీలో ఉన్నంత ప్రభావము బర్మా నుండి వచ్చే రూబీలో ఉన్నంత ప్రభావం ఇంకా మిగతా ఏ కంట్రీ నుండి వచ్చిన రత్నాలకు ఉండదు ఉండకపోవడానికి కారణం ఏంటంటే సైంటిఫిక్గా కూడా అందులో రిచ్ క్రోమియం కంటెంట్ ఉండడం వల్ల దాంట్లో ఒక సాచురేషన్ కలర్ ఉంటుంది ఏది బర్మా రూబీలో అదే వేరే ఆఫ్రికా నుండి మడగాస్కర్ నుండి మిగతా దేశాల నుండి కూడా వచ్చే రూబీలో ఆ రిచ్నెస్ ఉండదు అది సైంటిఫిక్గా నిరూపితమైన విషయం అందుకే ఇప్పుడు సర్టిఫికేట్ విధానంలో ఏదైనా శ్రేష్టమైన మైండ్స్ నుండి వచ్చిన రత్నాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ బర్మా కానీ శ్రీలంక కానీ సో ఇలాంటి కొన్ని దేశాలు కాశ్మీర్ కానీ ఇక్కడ నుండి వచ్చిన రత్నాలు స్పెసిఫిక్గా వస్తే ఆ రత్నం ఈ ఒరిజిన్ ఇక్కడ నుండి పుట్టిందని కంపల్సరీ సర్టిఫికేట్లో రాయాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మ్యాండేటరీ రూల్ అయిపోయింది అలా మ్యాండేటరీ రూల్ ఎందుకు చేస్తారు అంటే మైనింగ్లో అంత విశిష్టత ఉంది సైంటిఫిక్గా కూడా నిరూపితమైంది అదే శాస్త్రాలు ఎలాగో చెప్తూనే ఉన్నాయి ఇది ఒక డివైన్ ల్యాండ్ అని హిమాలయాస్ శ్రీలంక ఇలాంటి మన శాస్త్రాలు పురాణాల ప్రకారము ఒక డివైన్ ల్యాండ్గా మనం పరిగణిస్తాం సో ఈ విధంగా శాస్త్రాల్లో ఉన్నదే ఇప్పుడు సైన్స్ నిరూపిస్తుంది కాబట్టి మనం తీసుకుంటే నిజంగా శ్రేష్టమైన తీసుకుంటే నిజంగా దాని ప్రభావం కూడా చాలా మనకు విజిబుల్గా కనబడుతుందండి సార్ కాల్ తీసుకుందాం వరప్రసాద్ రెడ్డి గారు ఎస్ చెప్పండి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఓకే అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 10th November 1965 ఓకే అండి టైం చెప్పండి టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock మేడం ఎస్ అండ్ సార్ ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారా సార్ అంటే నవరత్న ఉంగరం పెట్టుకున్నాను సార్ నవరత్న ఉంగరం పెట్టొచ్చు సార్ ఎవరైనా పెట్టొచ్చు అండ్ నవరత్నాల ఉంగరంతో పాటు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ అండ్ డైమండ్ ఈ రెండు మీకు సూటబుల్ రత్నాలండి నవరత్నాలు ఎవరైనా పెట్టచ్చు ఎందుకంటే అది అన్ని రత్నాలు ఉంటాయి కాకపోతే ఒకటి చాలామంది ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే నవరత్నాల్లో కొందరు అయితే దాని స్థానాలు కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల దానివల్ల ప్రయోజనం ఉండదు ఒకటి నెంబర్ టూ రీజన్ ఏంటంటే నవరత్నాలు చాలా చిన్న చిన్నవి అంటే ఒక క్యారెట్లో 10వ వంతు అంటే 10 సెంట్స్ సైజ్ ఉంటాయి 10 సెంట్స్ సైజును చాలా వరకు ల్యాబొరేటరీలో పరీక్ష చేయడానికి చాలా సమయం పడుతుంది సో అలాగా చిన్న చిన్న రాళ్ళను చాలామంది అది ఒరిజినల్ అయినా కాకపోయినా ఇవ్వడం వల్ల అది పెద్ద దోషం అయిపోతుంది అంటే అప్పుడు 9 నవరత్నాలు అంటే 9 రత్నాలు 9 రత్నాలను మనం ఏదైతే పెట్టుకుంటున్నామో బై ఛాన్స్ ఏ ఒక్క రత్నము అది ఒరిజినల్ కాకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు సార్ కదా దానివల్ల దోషం కింద పరిగణనలు అవుతుంది సో ఇలాగా ప్రతి రత్నము సర్టిఫైడ్ ఉండాలి నవరత్నాల విషయంలో సో ఆ విధంగా నవరత్నాలు అనేది ఓవరాల్గా ఎవరైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము జాతి పచ్చ వజ్రం అన్నది లైఫ్ లాంగ్ మీకు సూటబుల్ అదృష్ట రత్నాలు దీంతోపాటు నవరత్నాల మాల కానీ నవరత్నాల పెండెంట్ కానీ రింగ్ కానీ ఎవరైనా పెట్టవచ్చండి సార్ మీరు రత్నశాస్త్రాన్ని చదివారు కదా అయితే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారా
జ్యోతిష్ శాస్త్రం రత్న శాస్త్రాన్ని చదివాను జ్యోతిష్ శాస్త్రం నమ్ముతారనేది కాదండి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఏంటి, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్స్. నిజంగా ఇప్పుడు ఈ ప్రాక్టికల్ సైన్స్ ఏదైతే ఆస్ట్రానమీ సైన్స్ ఇప్పుడు ఉందో దానికంటే ముందు నుండి ఉంది జ్యోతిష్ శాస్త్రం. సో జ్యోతిష్ శాస్త్రం నథింగ్ బట్ ఆస్ట్రానమీ సైన్సే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్లిప్స్ గురించి కానీ గ్రహాల గమనం గురించి కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, అంతకంటే ముందు ఎవరు చెప్పారండి? జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా కదా మనము జీవితాన్ని గడపగలిగాము. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఈజ్ నథింగ్ బట్ ఆస్ట్రానమీ సైన్స్ కాబట్టి అబ్సల్యూట్లీ నమ్మొచ్చు, నమ్మాలి కూడా. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ జ్యోతిష్ శాస్త్రం ఈజ్ వన్ ఆఫ్ ద సైన్స్ అని రికగ్నైజ్ చేసి ఇప్పుడు దానికంటూ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా రావడానికి కూడా ముఖ్య కారణం అండి. సార్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు ఎస్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/10. ఓకే. 1997. 12 డేట్ చెప్పండి. 12/10/97. టైం చెప్పండి. టైం అయ్యా టైం అప్రాక్సిమేట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో ఎవ్రీ 2 అవర్స్కు లగ్నం మారిపోతుంది. మీరు టైం అప్రాక్సిమేట్గా ఉంటే చెప్పండి, నేను బేస్డ్ ఆన్, ఎందుకంటే ఐ వాంట్ కరెక్ట్గా. ఇప్పుడు అడ్వైజ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంటే, కరెక్ట్ అడ్వైజ్ ప్రకారమే రత్నాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు చాలామంది కొన్ని రాశి ప్రకారం పేరు ఏంటండి, దట్స్ ఆల్ ఫైన్. కాకపోతే ఒక విషయం అర్థం చేసుకో, నీకు డేట్ ఆఫ్ బర్త్ అప్రాక్సిమేట్గా తెలుసా? అదే టైమింగ్ తెలియకపోతే నువ్వు యూ హ్యావ్ టు కమ్ టు డైరెక్ట్లీ దివ్యా డైమండ్స్ అండి. ఎందుకంటే టైం తెలియకపోతే అరగంట టైం పడుతుంది, మినిమమ్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మీకు కరెక్ట్గా ఏ రత్నం సూట్ అవుతుంది అది అడ్వైజ్ చేయాలంటే. ఎందుకంటే ఏదంటే అది ఇప్పుడు మీ పేరు ప్రకారం చెప్పొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద అక్యురేట్ మెథడ్. మాది ఒక రీసెర్చ్ బేస్లో ఉంటుంది కాబట్టి మీరు దివ్యా డైమండ్స్ బేగంపేట్ కుక్కట్పల్లి మాధాపూర్, మీరు మాధాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి అక్కడికి రండి, అరగంట టైం తీసుకొని మీకు ఏ రత్నం సూట్ అవుతుంది, జాబ్ వివరాలు ఎలా ఉంది, గుడ్ పీరియడ్ ఏంటి, బ్యాడ్ పీరియడ్ ఏంటి, మీరు జాతకరీత్యా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, ఇలాంటివన్నీ డీటెయిల్గా రైటింగ్లో రాసి ఇవ్వబడుతుందండి. మీరు ఎందుకంటే డేట్ టైం లేదు కాబట్టి, అదే టైం ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి మీకు ఏ రత్నం సూట్ అవుతుంది, రత్నాల గురించి కూడా డీటెయిల్స్ మీకు చెప్తానండి. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాదే, నా గురించి అండి. డేట్ ఆఫ్ చెప్పండి. 29/12/1972 అండి. ఓకే అండి, టైం చెప్పండి. మార్నింగ్ 5:43 AM అండి. ఓకే అండి. ఓకే సార్, నాగేంద్ర ప్రసాద్ గారు ఏదైనా జెమ్స్టోన్ పెట్టుకున్నారండి? ఇంతకుముందు కొన్ని రోజులు కనక పుష్కరం పెట్టానండి, తర్వాత అది పెట్టడం బంద్ చేశాను. ప్రస్తుతానికి ఏ జెమ్స్ లేవు నాకు, అదే నాకు కొంచెం టైం బాగాలేదు అనిపిస్తున్నది. ఎట్లా ఉంటే బాగుంటుంది ఏ జెమ్? ఎస్, అయితే కనక పుష్కరంకు మీకు లగ్నాధిపతి సూటబుల్ రత్నమే, లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. మరి తీసేయడానికి కారణం ఏంటి చూసుకోండి, మళ్ళీ ఒకసారి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆరోగ్యపరంగా సూర్యుడికి సంబంధించిన రత్నాన్ని స్టార్ రూపీ పెట్టాలండి. స్టార్ రూబీ అయినా ఒకటి దొరుకుతుంది, అది సూర్యుడికి సంబంధించింది. సూర్యుడు మనకి ఏమేమి ఇస్తాడంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇలాగ సూర్యుడు క్యాపబిలిటీస్ని ఇస్తాడు. సో సూర్యుడికి సంబంధించిన రత్నం స్టార్ రూబీ. స్టార్ రూబీ అండ్ అలాగే ఆల్రెడీ మీరు ఏదైతే ధరించి పక్కకు పెట్టారో ఆ కనక పుష్కరాన్ని కంటిన్యూ చేయండి. అది మీకు లగ్నాధిపతి, లైఫ్ లాంగ్గా మీకు యూస్ఫుల్, గురువు మీకు చాలా మేలే చేస్తాడు. సో ఈ విధంగా ఈ 2 జెమ్స్ అండి మీకు అబ్సల్యూట్లీ సూటబుల్ అండి. ఇంకా దీంతోపాటు ఇంకా రెమెడీస్ కావాలన్నా, మోర్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డ్రాప్ ఇన్ టు దివ్యా డైమండ్స్ మాధాపూర్ కానీ కుక్కట్పల్లి కానీ రండి, మీకు ఇంకా డీటెయిల్గా రాసి ఇవ్వడం జరుగుతుందండి. మీరు చేయాల్సిన పనులు ఏంటి, మీకు అనుకూలమైన టైం ఏంటి, మంత్ ఏంటి, ఇలాంటివన్నీ వివరాలు కూడా రాసిస్తామండి. ఓకే సార్, ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఏవి చూద్దాం. రత్న శాస్త్రం, జెమాలజీ. జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా, లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి.
ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతి రత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతి రత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళే వారి గమ్యం అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్యా డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి అదృష్టాన్ని కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్యా డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్ని ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్య డైమండ్స్ మాదాపూర్, బేగంపేట్, కుక్కట్పల్లి మరియు దుబాయ్. సార్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు ఎస్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/3 ఓకే 1976 ఓకే అండి. టైం చెప్పండి. 5:55 PM మేడం. 19 ఎంత అండి? 76 ఓకే. టైం 5:55 PM అండి. 5:55 PM ఓకే ఓకే. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు? సార్ మేము 2016 లో దివ్య డైమండ్స్ వచ్చాం సార్, అప్పుడు బేగంపేట్ ఇది పెట్టాం సార్. గోమేరికం పెట్టాం ఆ టైం లో. అది టెంపరీ దశ ఉంటది. ఇంకా వేరే స్టోన్ పెట్టాం సార్, 2016 లో పెట్టాం సార్. ఫైన్ ఫైన్ ఓకే. అదొకటే పెట్టారా? అదొకటే పెట్టాం సార్, కొద్దిగా జాబ్ ప్రాబ్లం ఉంది. అదే అదే. సో ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సిన కనక పుష్పాలను పెట్టాలండి. అది గోమేరికం దశ కూడా అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మేము 2016 పెట్టింది మీరు. ఓకే, అయితే మీరు ఒక పని చేయండి. అండ్ కనకపుష్పరాగం ఒకటి పెడితే ధనకారకుడు, జూపిటర్కి సంబంధించింది. ధనకారకుడు విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు అవుతాడు. కాకపోతే ధనకారకుడు అంటేనే ఆటోమేటిక్గా అది కెరీర్ కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వస్తుంది. సో ఈ జూపిటర్ సంబంధించింది కనకపుష్పరాగాన్ని 1 క్యారెట్ నుండి 3 క్యారెట్ల వరకు పెడితే మీకు అన్ని విధాలు బాగుంటుందండి. ఉద్యోగమే కాకుండా వ్యాపారం అయితే వ్యాపారము, ఉద్యోగంలో ధనకారకుడు కాబట్టి అప్పుడు కంపల్సరీ మంచి జాబ్ అనేది వస్తుందండి. ఇంకా డీటెయిల్గా రావాలంటే మీరు ఒకసారి వస్తే మీకు ఇంకా రెమెడీస్ కూడా దీంతోపాటు కొంచెం స్పిరిచువల్ రెమెడీస్, ఎందుకంటే ఏదైనా పూజ చేయాలన్నా జపాలు అన్నీ ఏమైనా ఉంటే అది కూడా మీకు రైటింగ్లో రాసి ఉంటుంది. బట్ ఎనీవే మీరు రాలేని పక్షం లోపల మాత్రం కనక పుష్పం పెట్టుకోండి, బాగుంటుందండి. సార్ కాల్ తీసుకుందాం. కుమార్ గారు ఎస్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/1995 ఓకే అండి. టైం చెప్పండి. మార్నింగ్ 6:00 అండి. ఓకే, మార్నింగ్ 6 కరెక్ట్ గా, మార్నింగ్ 6 AM ఓకే. మంగళవారం 27/9/1995 ఆ? అవునండి. ఓకే రైట్. సో ఏదైనా పెట్టుకున్నారా ఇంతవరకు? అంటే పచ్చంగం పెట్టారండి మనీ. పచ్చ పెట్టారా? పెట్టారండి. ఓకే, ఎలా ఉంది పచ్చ? నెక్స్ట్ ఏమేం చేయాలని? ఏంటండి పచ్చ డైమండ్ మీకు సూటబుల్ అండి? పచ్చ డైమండ్ ఈ రెండు రత్నాలు సూటబుల్. కాకపోతే పచ్చ ఎంత సైజ్ ఉంది అది సర్టిఫైడ్ రత్నమైనా చెక్ చేసుకోండి. సో డైమండ్ మాత్రము జాతక రీత్యా వివిఎస్ క్వాలిటీ ఈఎఫ్ కలర్ ఉంటే దాని ప్రభావం బాగుంటుంది. సో పచ్చ డైమండ్ మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ రత్నాలు, పచ్చ పెట్టవచ్చు. బట్ కాకపోతే ఒకటి, ఇంతకుముందే రత్నాల గురించి చెప్పాను, 85% ఎప్పుడు మార్కెట్లో డూప్లికేట్ వచ్చేసాయి. ఎందుకు వచ్చాయంటే చైనా కూడా ఈ డూప్లికేట్ రాళ్ళను తయారు చేయడం వల్ల అంత విరివిగా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. సో చాలామంది చూడడానికి ఒక క్వాలిఫైడ్ పర్సన్ కూడా ఇలా చూసి చెప్పలేడు, అంత యాక్యురేట్గా తయారు చేస్తున్నారు. కాబట్టి దీనికంటూ ఒక అట్లా అని భయపడాల్సింది ఏమీ లేదు. దానికి అంతే ఈక్వల్గా అథెంటిక్ పద్ధతులు ఉన్నాయి. ఆథరైజేషన్స్, ల్యాబొరేటరీస్ ఇవన్నీ, రికగ్నైజేషన్ ఇలాంటివన్నీ ఉండి ఒక రాతపూర్వకంగా కమిట్మెంట్ ఉంటే అప్పుడు మీరు నమ్మాల్సి ఉంటుంది. అప్పుడు ఒకవేళ బై ఛాన్స్ అది రత్నం కాదు అని తెలిసి మీ డబ్బులు కూడా మీరు రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత సిస్టమ్ ఉంది. జస్ట్ ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రతి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది కూడా
సర్టిఫికేట్ లేకుండా రత్నాలు కొనొద్దు అంటే ఒక డూప్లికేట్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కూడా చాలామంది అమ్ముతున్నారు. అంటే అందరికి తెలియదు ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ అవ్వదు. మరి ఏది సర్టిఫికేట్ అవుతుందంటే ఏఆర్ఎత్తో ఇచ్చారు, ఆథరైజేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది సర్టిఫికేట్లో చూడాలి. ఇక మరీ అది చదవకుండా కూడా పెట్టుకుంటే అది ఇక దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఇవన్నీ చూసుకుంటే అప్పుడు దట్ సర్టిఫికేట్ ఈస్ వాల్యూడ్ అండి, అప్పుడే మనకు జాతిరత్నం ఉంటుంది. ఆ విధంగా మీరు చూసుకోవాలండి. సార్ కాల్ తీసుకుందాం. ప్రతాప్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/3 ఓకే, 2 నెల ఓకే, 1979 ఓకే. టైం చెప్పండి. టైం ఉదయం 9:10 అండి. ఉదయం 9:10 ఓకే. అండ్ సార్ చెప్పండి, ఇంతవరకు ఏదైనా స్టోన్ పెట్టుకున్నారా? ఇప్పుడు పెట్టలేదు సార్. ఓకే, సో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రూబీ, కనకపుష్రామ్, ఈ రెండు రత్నాలు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి మీకు. రూబీ, కనకపుష్రామ్. రూబీ అయితే రెడ్ కలర్ ఉంటుంది. చెప్పండి, అది 1 క్యారెట్, నాట్ లెస్ దెన్ 1 క్యారెట్ ఉండాలి. అదే ఒక ముత్యము పగడం అయితే మాత్రం నాట్ లెస్ దెన్ 2 క్యారెట్స్ అట్లా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ముత్యాలు పగడాలు సముద్రం నుండి వస్తాయి, అన్ని రత్నాల్లో సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అది కొంచెం తొందరగా అరుగుతూ ఉంటుంది. సో ఇవి మాత్రము ఒక నాట్ లెస్ దెన్ 1 క్యారెట్, యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ అప్ టు 3 క్యారెట్స్, 5 క్యారెట్స్ వరకు పెట్టవచ్చు, తప్పేం లేదు. ఈ రత్నం మీకు సూట్ అవుతుంది అంటే మీ బడ్జెట్ ప్రకారము ఒక 10-15,000 రూపాయల బడ్జెట్లో ఒక జాతి రత్నము, ఎఫెక్టివ్ రత్నము ఒక 10,000 రూపీస్ లోపలనే వచ్చేస్తుంది. సో మీకు కన్వీనియంట్ ఉంటే దాంట్లో 2 క్యారెట్స్ కానీ 3 క్యారెట్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సూటబుల్ రత్నం మాత్రం కనక పుష్పరామ్ ఎల్లో కలర్ ఉంటుంది అండ్ రూబీ రెడ్ కలర్లో ఉంటుంది. ఈ రెండు రత్నాలు సూటబుల్ అండి. ఇంకా రత్నాల గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు ఏ బ్రాంచ్లైనా సంప్రదించవచ్చు. అండ్ హెడ్ ఆఫీస్ మాత్రం నా మాధాపూర్ ఈజ్ హెడ్ ఆఫీస్. ఎందుకంటే టెస్టింగ్ కానీ మీకు ఆల్ సర్వీసెస్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఇట్ మాధాపూర్ అండి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ కోర్సుకి ఇంపార్టెన్స్ కూడా చాలా వరకు పెరుగుతుంది కదా, బట్ అన్ని యూనివర్సిటీస్ ఎట్లా అంటే ఆఫర్ చేయట్లేదు, ఎందుకని? ఆఫర్ చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఇక్కడ తెలియదు ఎందుకు ప్రతి యూనివర్సిటీ ఆఫర్ చేయట్లేదంటే. ఇప్పుడు మనం చూడండి, మెడికల్ సైన్స్లో మనకు ప్రాక్టికల్స్ ఏం కావాలి? ప్రాక్టికల్స్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రతి ఎనీ సబ్జెక్ట్లో ప్రాక్టికల్స్ కావాలి. ఇక్కడ జెమాలజీ ప్రోగ్రాము ప్రతి యూనివర్సిటీలో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ప్రాక్టికల్స్ విలువైన మొదలే రత్నాలు రేర్గా లభిస్తాయి. అలాంటి రేర్ రత్నాలు కొన్ని కొన్ని డైమండ్స్ అయితే 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉంటాయి. ఇలాంటి 1,00,000 రూపాయలు ఇంత విలువతో కూడుకున్నవి ప్రాక్టికల్స్ ఎక్కడ పాసిబిలిటీ ఉంది? అన్ని యూనివర్సిటీలు పెట్టడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి మెజారిటీగా ఓన్లీ జియాలజీ వరకే, మినరల్స్ వరకే మనకు ప్రతి యూనివర్సిటీలో అవైలబిలిటీ ఉంది. జెమాలజీ అనేది ఫైనెస్ట్ సబ్జెక్ట్ అవుతుంది, అందువల్ల ప్రతి యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ అనేది లేదండి జెమాలజీ. అందుకే జిఏ లాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దే ఆర్ ప్రొవైడింగ్ విత్ ఆల్ ప్రాక్టికల్ పీసెస్, అన్ని రత్నాలు, వజ్రాలు, అన్ని రేర్ రత్నాలు అన్నీ వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలో ప్రాక్టికల్కి ఇస్తారు. ప్రాక్టికల్ లేనంత వరకు ఆ జమా కోర్స్ అనేది కంప్లీట్ కాదు. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ అన్ని యూనివర్సిటీస్లో ప్రోగ్రామ్స్ లేవండి. ఎస్ సార్ కాల్ తీసుకుందాం. ఓం ప్రకాష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? సార్ మా గురించి సార్. ఎస్ ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. 21 జనవరి 1978 ఓకే అండి. టైం చెప్పండి. మార్నింగ్ 5:30 ఓకే ఓకే. అండ్ చెప్పండి సార్, మీరు ఏదైనా స్టోన్ పెట్టుకున్నారా? లేదు సార్, ఇప్పటివరకు ఏం పెట్టుకోలేదు సార్. అది దాని గురించి తెలుసుకుందాం నిజంగా కూడా ఒక్క పాయింట్ మీద నమ్మొచ్చండి. రత్నాలు ఏ ఒక్క ఇండివిజువల్ తయారు చేయలే. సో ఈ శాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా ఏ ఒక్క పండితుడు కానీ ఒక స్కాలర్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా మనకు తయారు చేయలేదు. ఎందుకంటే మనం ఏదైనా కమర్షియల్గా అనుకోవడానికి వీల్లేదు. రత్నధారణ అనేది యుగాల నుండి మనకు జ్యోతిష్ శాస్త్రం అవైలబిలిటీ, మనకు జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంది. దాంట్లో రత్నాలు కూడా మనకు ఎప్పటి నుండో ఉంది, భూమి పుట్టినప్పటి నుండో ఉంది. నిజంగా రత్నాలు అనేది మనిషిని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ భూమి మీద ఏదైనా అదృష్టం కానీ మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉందంటే రత్నాలకు మాత్రమే ఉంది. కాబట్టి నిజంగా రత్నం మన డేట్ ఆఫ్ బర్త్ సూటబుల్ ఒక రత్నాన్ని పెట్టుకోవడంలో తప్పే అసలు లేదు. అలాగే కొన్ని 1,00,000 మంది పెట్టుకున్న వాళ్ళు బెనిఫిట్ పొంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు పెట్టుకుంటే తప్పేం లేదు. అండ్ కాకపోతే ఏంటంటే చూసి పెట్టుకోవాలి, కరెక్ట్ అడ్వైస్ ప్రకారం కరెక్ట్ రత్నాన్ని పెట్టుకోవాలి. ఇక్కడే చాలామంది లోపిస్తున్నారు. కరెక్ట్ అడ్వైస్ తేడా ఉన్నా ఎంత సర్టిఫైడ్ స్టోన్ పెట్టినా లాభం ఉండదు. కాబట్టి కరెక్ట్ అడ్వైస్ ప్రకారం కరెక్ట్ రత్నాన్ని
మీరు చేజిక్కించుకోవడమే మీకు పెద్ద టాస్క్. ఎందుకంటే మరి ఇంత 80% డూప్లికేట్ ఉంటే ఎట్లా దొరుకుతుంది? మెజారిటీగా జాతిరత్నం అందాలంటే ఆ అదృష్టము గుడ్ పీరియడ్ మీకు ముందుండాలి, ఆ యోగం ఉంటేనే కానీ అందదు. సో దిస్ ఇస్ ప్రాక్టికల్గా జరుగుతున్న విషయం. బట్ ఎనీవే ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా బర్త్ ప్రకారము మీరు పెట్టుకోవాల్సింది మయూర నీలం అనే ఒక రత్నం ఉంటుంది. మయూర నీలం 1 క్యారెట్ నుండి 3 క్యారెట్ల వరకు కుడి చేతి మధ్య వేలుకు వెండిలోనే పెట్టాలి. సో దిస్ ఈజ్ అ మోస్ట్ సూటబుల్ లక్కీ జెమ్ స్టోన్ ఫర్ యూ అండి. ఇది ఒక్కటి పెట్టండి, మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సార్ చెప్పండి, డైమండ్స్ విషయానికి వస్తే చాలా మంది కొంటూ ఉంటారు, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. అయితే కొంతమంది అంటారు డైమండ్స్ అందరూ పెట్టుకోకూడదు, పడదు అంటారు, నిజమే అంటారా ఇది? కొందరు అంటారండి, ప్రతి దాంట్లో ఒకటండి. ప్రతి ఇప్పుడు ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా కానీ కొందరు పడదు అంటారు, అది వేరే విషయం. కాకపోతే డైమండ్స్ విషయంలో చాలామంది ఎందుకు అంటారంటే, నిజం కూడా ఫ్యాక్టే, డైమండ్స్లో చాలా వరకు బ్లాక్ కంటెంట్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటుంది అంటే డైమండ్ ప్రీ స్టేజ్ ఏంటంటే కార్బన్ నుండే డైమండ్ ఉద్భవిస్తుంది. కాబట్టి మెజారిటీగా ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 డైమండ్స్ మన భూమిలో నుండి వచ్చాయనుకోండి, 90% డైమండ్స్లో బ్లాక్ కార్బన్ ఉంటుంది, అంటే నల్ల చుక్కలు అలాంటివి ఉంటాయి. దాని జాతకరీతి ఏమంటారంటే దోషం అంటారు. అవి వాడకూడదు, ఆస్ట్రాలజీ పరంగా అసలు వాడకూడదు. ఆర్నమెంట్కి పరంగా వాడితే వాడచ్చు. మెజారిటీగా అలాంటి స్టోన్స్ ఇండస్ట్రియల్ పర్పస్ వాడతారు, ఎందుకంటే డైమండ్ కట్స్ ద డైమండ్ కాబట్టి. సో అలాగ దోషం ఉన్న డైమండ్స్ వాడితే చాలా వరకు ఎఫెక్ట్ ఉండదు, పడదు అని కూడా చాలామంది అంటుంటారు. కాకపోతే ఇక్కడ మేము సబ్జెక్ట్ తెలుసుకుంటే డైమండ్ మనకు గుడ్ క్వాలిటీని ఫ్లాలెస్ అండ్ వివిఎస్ క్వాలిటీగా మనం గుడ్ క్వాలిటీగా పరిగణిస్తాం. జాతకరీతి పెట్టుకునేది కూడా ఈ క్వాలిటీ రేంజ్లు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా దాని ప్రభావం మంచిగానే ఉంటుంది. అసలు శుక్రుడికి సంబంధించింది భోగకారకుడు, హిడెన్ క్రియేటివిటీ మనకు ఒక డైమండ్ ధరిస్తే వస్తుంది, ఫర్మ్ డెసిషన్స్ ఉంటాయి, వజ్ర శుక్రుడికి సంబంధించింది. ఇలాగ ఎన్నో లాభాలు కూడా డైమండ్ ధరిస్తూ ఉంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, ఇలాగ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి డైమండ్ పెట్టుకుంటే. కాబట్టి దోషమున్న ఎప్పుడూ మీరు చూసుకోవాలి ఏది ప్రభావితమైన రత్నము ఏది కాదు అనేది. ఇక్కడ జెమాలజిస్టే ల్యాబ్లో పరీక్ష చేసి మీకు క్లియర్గా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక గుడ్ జెమాలజిస్ట్ ఆధారంగా తీసుకున్నట్టయితే నిజంగా రత్నాలు అనేది చాలా ప్రభావితంగా ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.